కానివ్వండి తొందరగా, అరే లేట్ చేయకండి, కప్పండి మెమండో ఉండాలి ఉండాలి. సరే ఏంటి సార్, మీరే సూర్యప్రకాశ్ ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అయ్యా మహేందర్ మహేందర్ రండి అది ఒకటి మెమండో ఒక మెమండో షాలు పూలు చాలా జంగయ్యా పూలు పైకి రెడీ నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం బొకే పెద్ద మెమోండి నెక్స్ట్ మెమోండో కింది కనండి నెక్స్ట్ పురిగాదులు జంగయ్య సార్ ప్రసాద్ ప్రసాద్ గారిని వచ్చి వేయకపోయిన కూర్చోండి నెక్స్ట్ జర్రా ఉన్నది పిలుస్తున్నా రాజు ఉన్నావా షాల్వా రండి ఒకటి షాల్వా ఇచ్చినాక ఇచ్చేవా మేమంటో మేమంటో రైట్ పూలు వెళ్ళండి మాస్టర్ గారు నెక్స్ట్ లాస్ట్ పోతరాజు లాస్ట్ బట్ లాస్ట్ తీసుకున్న పోతరాజు మర్చిపోరాజు రండి రండి కూర్చోండి చెప్పండి పది మంది చెందు నిలబడండి అందరు అన్నలేదు ఏం లేదు అన్న అనుకోండి ప్రతిసారి ఇక్కడే చేస్తాడు మైక్ లో మాట్లాడతావు పెద్ద చిన్న అయితే మెమెంట్ కోసం మైక్ లో అవసరం వరుడు అవసరం మమ్మీ చెప్పదు మీరు ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ చందు ఆఖరిన బాబా సాహెబ్ అంబేద్కర్ గౌరవం స్వీకరించాడు సో ఆఖరి సన్మానము మాస్టర్ గారికి ముప్పై రెండు సెకండ్ టక్ టక్ పని 32 seconds ఒక్క నిమిషం మిత్రమా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాస్టర్జీ ఫౌండేషన్ అధ్యక్షులు మాస్టర్జీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
అతిరత మహారథులు ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే నాకు బాగా తెలుసు. ఇది 5 గంటల వరకు మాత్రమే హాల్ కాబట్టి దాంట్లో అందరి పేర్లను నేను ఉచ్చరించలేకపోతున్నందుకు క్షమించండి. ఇక్కడ ఒకే ఒక మాట మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఏమిటి అంటే, ఇవాళ మాస్టర్జీ గారి యొక్క పుట్టినదినం. వాస్తవంగా నాకు కూడా తెలియదు ఇవాళ వారి పుట్టినదినం అనేది. మాస్టర్జీ గారి ఫౌండేషన్ తరఫున ఈ సన్మాన సత్కారాలు అందరికి ఉంటాయి అని అంటే అదే విధంగా భావించుకున్నా. కానీ ఒక కొత్త నూతన వరవడికి వారు నాంది పలికిండ్రు. ఏంటి అంటే, వారి పుట్టినదినము ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకే కానీ, కవులకే కానీ, సాంఘిక సంస్కర్తలకే కానీ, ప్రజాోద్యమాలలో పనిచేసే వాళ్ళకే కానీ, బుద్ధిస్టులకే కానీ, వాటి ఫాలో అయ్యేటువంటి ఈ యొక్క మానవ జాతికి అందరికీ కూడా వారి యొక్క తుదినంగా మార్చేసినందుకు వాటికి హార్దిక శుభాభినందనాలు అందరి మధ్యన తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే, మాస్టర్జీ గారు ఒక వైతాళికుడు. ఆట పాట మాటకు సంబంధించినటువంటి గ్రామీణ పదజాలాన్ని ముందుకు తీసుకెళ్లి 200-300 సంవత్సరాల క్రితం మాయమైపోయినటువంటి జానపద గేయాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ మధ్యకాలంలో నేను చర్చిస్తున్నప్పుడు కొంతమంది పెద్దలు చెప్పినారు ఒక మాట. ఆ మాట ఒక్కటి సరిపోతుంది అనుకుంటా. ఆ తార్కాలు ఏమన్నారంటే, వాళ్ళు ఈ కాలంలో మనము మాస్టర్జీ గారిని మనము చూడడం అనేది ఒక గొప్ప విషయము. ఈ తరానికి వాళ్ళు ఉండడము అది మన అదృష్టం అన్నారు. అంటే వారికి సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైన చరిత్ర, వారి జీవిత చరిత్రను కూడా ఈ మధ్యకాలంలో నేను చదివిన. దాని గురించి చెప్పుకోవాలనుకుంటే 2 రోజులు కూడా సరిపోవు. కాకపోతే ఒక్క మాటలో మనం చెప్పాలనుకుంటే, నేను చూసిన ఆ మాస్టర్జీ 30 సంవత్సరాల కింది మాస్టర్జీ. వారు ఈ యొక్క జనపదాలకు సంబంధించినటువంటి జనరల్గా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీకి సంబంధించిన ఒక మహోద్యమం కొండా లక్ష్మణ్ బాబు గారి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంటే, దానికి వారు సాంస్కృతిక రథసారథి లాగా 30 సంవత్సరాల కింద బయటకెళ్ళి ఒక్క మారు మూలవాసుల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చినటువంటి ప్రవచించినటువంటి ఆయన మహానుభావుడు. మూలవాసులంటే వారు అంటే ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశం లోపల అనేక అవమానాలకు గురవుతున్నటువంటి ఈ జాతికి సంబంధించితే మూలవాసుల సిద్ధాంతం ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రవేశించి దానికి ఆయన ఆది జాంబవత కథలు చెప్పడం మొదలుపెట్టిన మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు. ఆది జాంబవంతుడి కథ లోపల ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క భాగవతం అంటే, ఈ యొక్క మానవ జాతి యొక్క పునరాక్రమం లోపల, అలాగే మానవ జాతికి సంబంధించిన పరిణామ క్రమం లోపల ఆ యొక్క జనాలకు ముందున్నటువంటి జాతి ఏందనేది జాంబవ పురాణం లోపల అత్యంత అద్భుతంగా చెప్పి ఈ మూలవాతుల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశానికి సంబంధించి, ఈ దేశానికి సంబంధించిన ప్రజలమే మనము, ఈ దేశానికి సంబంధించిన జనాలమే మనము, ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేశం లోపల వచ్చి దురాక్రమణం చేసి మనను ఆక్రమించుకున్నటువంటి జాతులు తప్ప, ఆ జాతులకు వేరే దురాక్రమ చరిత్ర తప్ప వేరే లేదు. మనము ఈ దేశ మూలవాసనము, ఈ మూలవాసనమైనట్టు మనకు సరైన హక్కులు మనకు ఉండాల్సిన అవసరం ఉందని ఎలుగెత్తి చాటి ఆనాటి నుండి ఈనాటి వరకు వారు అంబేద్కరిజంలో ఉన్నప్పటికీ మార్క్స్ యొక్క ఆలోచన విధానాన్ని కూడా చాలా కాలం పాటు వారు ముందుకు తీసుకెళ్లి నీల్ లాల్ జెండా 2 కంట్లు ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధావి యొక్క పుట్టినదినాన్ని మనము ఈరోజు జరుపుకోవడం అనేది ఎంతో మనకు అందరు కూడా ఆనందకరమైన విషయమని తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ మరి చివరిగా వారికి సంబంధించిన కేక్ కట్ చేయడం అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తున్నాను.
నింపుకొని వెళ్తున్నాను అమ్మా, నువ్వేమనుకో బాబు. మురళి అన్నకు విజయ్కి పల్లెపల్లి ఇప్పుడు గదర్న ఆట పాట తిరుగుతూ థ్యాంక్ యూ అందరికండి. ఓకే రెడీ, సరిపోయింది సరిపోయింది. థ్యాంక్ యూ.